గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పబోయేది తులసి లక్ష్మీ కటాక్షం. అందరికీ తులసి గురించి తెలుసు, లక్ష్మీ కటాక్షం ఎలాగో తెలుసుకుందాం. యన్మూలే సర్వతీర్థానే యదగ్రే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీంతాం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని జపిస్తూ మూడు ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి ప్రతిరోజు నిత్య దీపారాధన, ఉదయం సాయం సంధ్యాకాలంలో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది. ప్రతిరోజు మహావిష్ణువుకి తులసి దళంతో పూజ చేస్తే ఇంకా మనకి తిరుగనేదే ఉండదు, ఇంట్లో అన్ని శుభ ఫలితాలే వస్తాయని చెప్పని మన పండితులు పెద్దవాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే తులసి ఇంట్లో ఉంటే మనకు అనేక రకాల లాభాలు, ఆరోగ్యం సిద్ధిస్తుంది, భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇవన్నీ లక్ష్మీ యోగమే కదండి, భూత ప్రేత పిశాచ భయం లేదంటే లక్ష్మీ యోగమే, ఐశ్వర్యం ఆరోగ్యం ఉంది అంటే లక్ష్మీ యోగమే కదా. కాబట్టి ఆ సర్వశుభాలను ఇచ్చేదే ఈ తులసి అన్నమాట. తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని ధర్మాధర్మన దేవి దేవదేవ మనఃప్రియ లక్ష్మీప్రియ సఖీదేవి దౌర్భమి రచల చల. లక్ష్మీనారాయణ స్వరూపిణి అయిన తులసిని ఈ పైన 16 నామాలు స్మరిస్తూ జపం చేస్తూ ఎవరైతే లక్ష్మిని తులసిని ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి సుస్థిరంగా ఉంటుందన్నమాట. తులసి చెట్టుతో దేవికి బాంధవ్యం ఉంది. తులసి లేకుండా విష్ణువును ఆరాధించం, అలాగే మనము శ్రీరామనవమికి శ్రీరాముని కూడా తులసితోనే ఆరాధించాం కదా. విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది. మనం ఇంటి బయట బాల్కనీల్లోనో పెరట్లోనో తులసిని పెట్టి ఆరాధిస్తూ ఉంటాం కదా. మహావిష్ణువు లక్ష్మితో కలిపి ఇంట్లో ఉన్నప్పుడు ఆవరణలో తులసి ఉండి మనందరినీ కరుణిస్తుంది అన్నమాట. తులసి దళంతో పూజ చేస్తే మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది. ఈ దళాలతో పూజ చేసిన వారికి హోమాలు చేసిన ఫలితం, యజ్ఞాలు చేసిన ఫలితం, యాగాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది అన్నమాట మహావిష్ణువుకి తులసి దళంతో పూజ చేస్తే. తులసి స్తోత్రం చేయటం వలన మనలో ఉన్న అసుర గుణాలు మొత్తము కూడా తొలగిపోతాయని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. తులసి కోట వద్ద ఉదయము సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు అన్నమాట. అంటే చాలా మంది ఏమంటారంటే తులసి మొక్కనే కదా, ఆ మొక్కకి ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి ఒక మాట అంటూ ఉంటారు. అన్ని మొక్కల్లోకి తులసి చాలా ప్రాధాన్యమైనది. ఇవన్నీ కూడా ఎవరైనా చేసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ తులసి యొక్క విశిష్టతని తెలుసుకున్నారు కదా. స్వస్తి.